నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్ గురూజీ. నేను శ్రీకాంత్ హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీకాంత్ గురూజీ శ్రీకాంత్ ఇప్పుడు టారో కార్డ్ రీడింగ్ ద్వారా మనం వృశ్చిక రాశి గురించి మనం టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఫలితాలు ఇవ్వబోతున్నాం. వృశ్చిక రాశి వాళ్ళ ఫలితాలు మనం ఇవ్వబోతున్నాం, వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి 2024 మే నెల ఎలా ఉంటుంది, 2024 మే నెల ఎలా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి అనేది చూద్దాం. 2024 మే నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంది అనేది చూద్దాం. వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికిల్స్ బాగానే ఉంటుంది. నైట్ ఆఫ్ పెంటికిల్స్ వచ్చిందంటే హెల్త్ బాగానే స్థిరంగా ఉంటుంది, బాగుంటుంది. నైట్ ఆఫ్ పెంటికిల్స్ ఇంకో కార్డు తీద్దాం. ఆలోచించాలి ఎక్కువగాను, మెడిసిన్ ఎక్కువ తీసుకుని ఉంటే బాగుంటుంది వృశ్చిక రాశి వాళ్ళు. ఇంకో కార్డు తీద్దాం. క్యూన్ ఆఫ్ కప్స్ ఓకే, క్యూన్ ఆఫ్ కప్స్ బాగానే ఉంది. హెల్త్ కూడా బాగానే ఉంది. టూ ఆఫ్ వాన్స్ వచ్చింది, బాగుంటుంది హెల్త్, అది బాగుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ మే నెల బాగుంది, 2024 కూడా బాగానే ఉంది, హెల్త్ బాగానే ఉంది, స్టేబుల్గా ఉంది, అంటే మామూలుగా సాధారణంగానే ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, ధనలాభం వచ్చే అవకాశం ఉంది, బాగానే ఉంటుంది. మీకు ఎవరో హెల్ప్ చేస్తారు. సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ బాగుంది, బిజినెస్ బాగానే అవుతుంది, డెవలప్ అవుతుంది, ఎంత లాభం వస్తుంది, లాభం అనేది 7 ఆఫ్ పెంటికిల్స్ వచ్చింది, మీకు బాగానే ఉంటుంది, ఆదాయం అనేది ఎక్కువగానే ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంది. మీరు మీటింగ్ ఎక్కువ కండక్ట్ చేస్తూ ఉండాలి. మీ బిజినెస్లో మీటింగ్ కండక్ట్ ఎక్కువ చేస్తే వాళ్ళకి వాళ్ళ మేనేజ్మెంట్ అది మీకు హెల్ప్ చేయడం వల్ల మీకు బాగుంటుంది, చాలా బాగుంది. 10 ఆఫ్ పెంటికిల్స్ వచ్చింది, అద్భుతం. ఇంకా చాలా బాగుంటుంది, మే నెల బాగుంది వాళ్ళకి. ధనలాభం, హెల్త్ కూడా బాగుంది, నార్మల్గానే ఉంది హెల్త్, ధనలాభం కూడా బాగుంది వృశ్చిక రాశి వాళ్ళకి, బాగుంది మే నెల.70% వచ్చే అవకాశం ఉంది ధనలాభం వృశ్చిక రాశి వాళ్ళకి. 70% ధనలాభం వచ్చే అవకాశం ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. 3 ఆఫ్ వాన్స్ వచ్చింది, బాగుంది మీకు. డెబ్బై శాతం అంటే చాలా ఎక్కువ. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి జాబ్ ప్రమోషన్ వస్తుందా? ఎస్, అవును. ఏస్ ఆఫ్ ద పెంటికిల్స్.
మీరు జాబ్ వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి జాబ్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కార్డు తీద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి ఉమెన్ అండ్ మెన్కి జాబ్ వచ్చే అవకాశం ఉంది, జాబ్ వచ్చే అవకాశం అనేది ఉన్నది. హై ప్రిస్టెస్ కార్డు వచ్చింది, జాబ్ వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి మెన్ అండ్ ఉమెన్కి, స్త్రీ పురుషులకి, వృశ్చిక రాశి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది, ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. టెన్షన్ లేకుండా వచ్చేస్తుంది ప్రమోషన్, జాబ్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ కాల్స్ తీద్దాం. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, స్త్రీలకి పురుషులకి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఫస్ట్ కార్డు తీద్దాం. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. మీరు తెలివిగా అన్ని పనులు చేసుకోవాలి, చక్కగాను బాగుంటుంది, స్టేబిలిటీ ఉంది, స్థిరత్వం ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంది. తర్వాత నెక్స్ట్ కార్డు ద మెజీషియన్. సరదాగా ఉంటారు ఫ్యామిలీతో, చక్కగా ఉంటారు. ఎక్కువగా మీరు ధనం ఖర్చు పెట్టకుండా ఉంటే, డబ్బు ఖర్చు పెట్టకుండా ఉంటే మనీ సేవ్ చేస్తే బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు బాగుంది, మెజీషియన్ వచ్చింది కాబట్టి సరదాగా హ్యాపీగా ఉంటుంది, ఎటువంటి సంతోష పెడతారు, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ కార్డు తీద్దాం. ఫ్యామిలీ అనే ఇష్యూస్ వస్తాయి, హెల్త్ పరంగా కానీ ఈ ఆదాయ పరంగా కానీ చూద్దాం. యా ఇక్కడ చూడండి, ఆదాయం అనేది కొంచెం బాగా ఉంది. ఎయిట్ ఆఫ్ కప్స్ ఆదాయం అనేది వస్తుంది, కానీ డల్గా వస్తుంది, లేట్గా వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది, ఆదాయం అనేది చాలా లేట్గా వస్తుంది. హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. టెన్ ఆఫ్ కప్స్ ఓకే, హ్యాపీగా హెల్తీగా ఉంటారు. మీకు ధనలాభం వచ్చే అవకాశం ఉంది. మనశ్శాంతిగా ఉంటారా, మనశ్శాంతిగా అనేది ఉంటారు. కింగ్ ఆఫ్ కప్స్ ధనలాభం వచ్చే అవకాశం ఉంది, బాగుంటుంది, చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ధనలాభం వచ్చే అవకాశం ఉంది, కింగ్ ఆఫ్ కప్స్ ఓకే. నెక్స్ట్ కింగ్ ఆఫ్ కప్స్ ఓకే, బాగుంది. ఫ్యామిలీ పరంగా, హెల్త్ పరంగా, ఈ ధనలాభం పరంగా బాగుంది. మీకు ఫుల్గా ఉంటుంది, మీకు ధనం అనేది వస్తూనే ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంది, సంతోషంగా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్, ధనలాభం కలుగుతుంది, జాబ్లో ప్రమోషన్ వస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి. జాబ్లో ప్రమోషన్ అనేది వస్తుంది. ఎయిట్ ఆఫ్ వాన్స్ జాబ్లో ప్రమోషన్ అనేది వస్తుంది, బాగుంటుంది. మెన్ అండ్ ఉమెన్కి, వృశ్చిక రాశి వాళ్ళకి మ్యారేజ్ అవుతుందా అంటే, మ్యారేజ్ అనేది అవుతుంది, కానీ వెయిట్ చేయాలి. సిక్స్ మంత్స్ వెయిట్ చేయాలి, ఈ మే నెల నుంచి ఇంకో 6 మంత్స్ వెయిట్ చేయాలి, అప్పుడు మ్యారేజ్ అవుతుంది. వృశ్చిక రాశి స్త్రీలకు పురుషులకు ద త్రీ ఆఫ్ పెంటికిల్స్
త్రీ ఆఫ్ పెంటికల్స్. ఈ పెంటికల్స్ వచ్చింది కాబట్టి సిక్స్ మంత్స్ తర్వాత ఉచ్చుకు రాసి స్త్రీ పురుషులు మ్యారేజ్కి వెయిట్ చేయాలి. సిక్స్ మంత్స్ తర్వాత బాగుంటుంది వాళ్ళకి. ఉచ్చుకు రాసి వాళ్ళకి మ్యారేజ్ అవుతుందా అవదా, ఉచ్చుకు రాసి వాళ్ళకి మ్యారేజ్ అనేది అవుతుంది కానీ వెయిట్ చేయాలి. మీరు దానం చేయాలి లేని వాళ్ళకి, బట్టలు కానీ డబ్బులు కానీ, తినడానికైనా ఇవ్వడం కానీ, బట్టలు ఇవ్వడం కానీ, చిన్నపిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు, ఈ రాసుకోవడానికి పెన్ను పెన్సిల్ బుక్స్ డ్రెస్సెస్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏమైనా తినిపించడం కానీ ఇచ్చినట్లయితే బాగుంటుంది. మీకు మ్యారేజ్ తొందరగా అవుతుంది. వృశ్చికి రాశి వాళ్ళకి బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. హెల్త్ కూడా బాగుంది, స్టేబిలిటీగా ఉంది. మే నెల 2024 వృశ్చికి రాశి వాళ్ళకి బాగుంది, సింపుల్గా ఉంది, చాలా బాగుంది. తర్వాత ఏ దేవుని పూజించాలి వృశ్చికి రాశి వాళ్ళు స్త్రీ పురుషులు? వృశ్చిక రాశి వాళ్ళు ద హెర్మిట్ వచ్చింది, ద హెర్మిట్. తెలివితేటలు పెరుగుతాయి మీకు, అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పవర్ శక్తి కూడా వస్తుంది, పవర్ కూడా వస్తుంది బాడీకి. అలాగే మీరు విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తి ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః. ఈ మంత్రాన్ని ప్రతి శనివారం 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు మంత్రాన్ని స్మరించుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళు, ఉంటే బాగుంటుంది. ధనలాభం కానీ మనశ్శాంతి కానీ, మీరు చేసినటువంటి తప్పులకి అది విముక్తి అవ్వడం కానీ, మీకు శత్రువుల బాధ తొలగడం కానీ, మనశ్శాంతి కానీ, ధనలాభం కానీ బాగుంటుంది అన్ని విధాలుగా. విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణుమూర్తి యొక్క చిత్రపటం మీ పూజా మందిరంలో, మీ పూజ గదిలో కనుక ఫోటో విష్ణుమూర్తిని ఉంటే నమస్కరించుకుని ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే ప్రతి శనివారం వృశ్చిక రాశి వాళ్ళకి అనుకున్నది అనుకున్నటువంటి మనసులో కోరిక నెరవేరుతున్న పని కూడా అవుతుంది. కనుక వృశ్చిక రాశి వాళ్ళు ఏ కలర్ డ్రెస్సెస్ మీరు పాటించాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి? వృశ్చిక రాశి వాళ్ళు నీలం రంగు వేసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు నీలం రంగు వేసుకోవాలి. పేజ్ ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్ నీలం రంగు వేసుకోవాలి. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ బాగుంటుంది. నీలం రంగు వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకో కలర్ చెప్తాను, రెండు మూడు వచ్చాయి. రెండు మూడులో ద ఎంపైర్ వచ్చింది, ద ఎంపైర్ కార్డు, ద ఎంపైర్ కార్డు, ద ఎంపైర్ కార్డు. ఈ ఎంపైర్ కార్డు వచ్చింది కాబట్టి మీకు వైట్ కలర్, వైట్ కలర్ వేసుకోవాలి. వైట్ కలర్ అండ్ బ్లూ కలర్. జడ్జిమెంట్ కార్డు వచ్చింది, ద జడ్జిమెంట్ కార్డు. పింక్ కలర్ వేసుకోవాలి, పింక్ కలర్, పింక్ కలర్, ద జడ్జిమెంట్ కార్డు, ద జడ్జిమెంట్ కార్డు వచ్చింది. జడ్జిమెంట్ కార్డు వచ్చింది కాబట్టి పింక్ కలర్ వేసుకోవాలి. పింక్ కలర్ డ్రెస్సు, అలాగే వైట్కు వైట్ అండ్ పింక్, వైట్ పింక్ అండ్ బ్లూ, వైట్ పింక్ బ్లూ, వైట్ పింక్ బ్లూ కలర్ వృశ్చిక రాశి స్త్రీ పురుషులు, వృశ్చిక రాశి మెన్ అండ్ ఉమెన్ వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు వైట్ కలర్, పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ వేసుకోవాలి. విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తి యొక్క మంత్రాన్ని చేసుకోవాలి, బాగుంటుంది. ధనలాభం కూడా ఉంది, హెల్త్ కూడా బాగుంది, మ్యారేజ్ కూడా అవుతుంది.
లవ్లో ఇబ్బంది లేదు, లవ్ కూడా అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది లవ్లో? వృశ్చిక రాశి వాళ్ళకి ఆడవాళ్ళకి అంత బాగోలేదు, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వృశ్చిక రాశి మా ఆడవాళ్ళకి. మనసులో ఉన్నవి వెంటనే చెప్పగలగాలి వృశ్చిక రాశి వాళ్ళు. ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందంటే కొంచెం ఆలోచించి మనసులో విషయం లవ్ చేసేవాళ్ళు వృశ్చిక రాశి స్త్రీ పురుషులు, స్త్రీలు వృశ్చిక రాశి ఉమెన్ ఆలోచించుకోవాలి లవ్ చేసేవాళ్ళని. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని ఆలోచించుకుని బాగానే అప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి. తర్వాత వృశ్చిక రాశి ఆడవాళ్ళకి చార్ట్ ఫలితం బాగానే ఉంటుంది, బాగా ఆలోచించాలి. మీరు ఎంత ఆలోచిస్తే అంత యాక్యురేట్గా మీరు నిర్ణయం తీసుకోగలరు. ఆడవాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు లవ్ చేస్తున్న వాళ్ళు కొంచెం ఆలోచించాలి, అతను ఎలాంటి వాడు అనేది మీరు ఆలోచించుకుని 10 మందితో మాట్లాడి, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి రిలేటివ్స్ అప్పుడు మంచి నిర్ణయం తీసుకోవాలి. అతను 5.9 హైట్ ఉంటాడు, అలాగే అతను వెహికల్లో వస్తాడు, అంటే కార్లో వస్తాడు. వృశ్చిక రాశి ఆడవాళ్ళకి, రాశి ఆడవాళ్ళు లవ్ చేస్తున్న అతను మీకు హైట్గా ఉంటాడు 5.9, అలాగే కారులో వస్తాడు. మీరు ఆలోచించుకుని అతను మంచివాడా కాదా అని మీరు ఆలోచించుకుని బాగా మ్యారేజ్ చేసుకోవాలి. లవ్ సక్సెస్ అవుతుందని నేను చెప్పలేను, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వృశ్చిక రాశి మగవాళ్ళకి ఎలా ఉంది, వృశ్చిక రాశి మగవాళ్ళకి వృశ్చిక రాశి మగవాళ్ళకి వృశ్చిక రాశి మగవాళ్ళకి కూడా అంత బాగోలేదు, ఆడవాళ్ళగా ఆలోచించాలి. మోసం చేసి అలాంటివి జరిగే అవకాశం ఉంది, మోసపోయే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు మగవారు కూడా ఆలోచించాలి. 10 ఆఫ్ స్వార్డ్స్ మీరు వృశ్చిక రాశి వాళ్ళు ఆలోచించాలి, మీరు కరెక్టా కాదా అని మగవాళ్ళు ఆలోచించాలి. మిమ్మల్ని ఆమె మోసం చేయొచ్చు, ఇబ్బంది పెట్టచ్చు, కనుక వృశ్చిక రాశి వాళ్ళు మగవాళ్ళు ఆలోచించాలి. నెక్స్ట్ కార్డు తీద్దాం. ఇంకో కార్డు తీస్తాను దీంట్లో మ్యారేజ్ ఈ లవ్లోనే, ఇది కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్. అలాగే వృశ్చిక రాశి మగవాళ్ళకి ఇప్పుడు నెగిటివ్గానే వచ్చింది. హార్ట్ 3.5 అయింది హార్ట్లో, హార్ట్ సింబల్లో. అలాగే 3 ఆఫ్ స్వార్డ్స్ నమ్మించి మోసం చేసే అలా అయ్యేలా ఉంది. నమ్మించి మోసం చేస్తుంది ఆమె వృశ్చిక రాశి మగవాళ్ళని, మీరు ప్రేమించే ఆమె కనుక చూడండి 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఓకే, హార్ట్ సింబల్ హోల్ పెట్టుంది ఈ దీంతో, ఈ నైఫ్స్తో. ఓకే, ఇది నెగిటివ్ షేడ్ అని చెప్పుకోవచ్చు, మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది వృశ్చిక రాశి మగవాళ్ళకి. ఆడవాళ్ళు బాగా ఆలోచించుకుని చేసుకోవాలి, అది కూడా కొంచెం డౌట్గానే ఉంది వృశ్చిక రాశి ఆడవాళ్ళకి, అది కొంచెం ఆలోచించండి. వృశ్చిక రాశి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మ్యారేజ్ అవుతుందా వృశ్చిక రాశి వాళ్ళు ఆడవాళ్ళు, వృశ్చిక రాశి ఆడవాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే కనుక బాగుంది, విజయవంతంగా ఉంటుంది మ్యారేజ్, వెంటనే అవుతుంది. వెంటనే చెప్పాలి మనసులో ఉన్నది, మ్యారేజ్ చేసుకుంటాను అతన్ని అని మీరు వెంటనే చెప్పాలి వృశ్చిక రాశి ఆడవాళ్ళు, మీకు మ్యారేజ్ అవుతుంది. దాదాపు మనకి 3 మంత్స్ పడుతుంది, 3 మంత్స్ ఆఫ్టర్ మీకు మ్యారేజ్ అవుతుంది.
ఈ మే నుండి 3 మంత్స్ ఆఫ్టర్ మే జూన్ జూలైలో అయ్యే అవకాశం ఉంటుంది. జూలై 27 నుంచి బాగుంటుంది. ఓకే, జూలై 27 వృచ్చికరాశి ఆడవాళ్ళకి జూలై 27 మే జూన్ జూలై 27 తర్వాత మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈజీగా అవుతుంది. ఇప్పుడు వృచ్చికరాశి ఆడవాళ్ళకి చూద్దాం. మగవాళ్ళకి, వృచ్చికరాశి మగవాళ్ళకి మ్యారేజ్ అవుతుందా? వృచ్చికరాశి చక్కగాను ఆడవాళ్ళకి మ్యారేజ్ అవుతుందా, ఆడవాళ్ళకి మ్యారేజ్ అవుతుందా అంటే ఇప్పుడు అవుతుందనే చెప్పాను. ఇప్పుడు మగవాళ్ళకి చూద్దాం. ద మూన్ అనే కార్డు వచ్చింది. ఓకే, ద మూన్ ఈ ఏదైతే నేను చెప్పాను లవ్లో ఇబ్బంది పడతారని, దీంట్లో కూడా అంటే కొంచెం మీరు చూసుకోవాలి ఆమె మోసం చేస్తుందా, మ్యారేజ్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోతుందా అని ఆలోచించుకోవాలి. మీకు కొంచెం థ్రెడ్డింగ్గానే ఉంది. వృచ్చిక రాశి మగవాళ్ళకి ఇంకో కార్డు వేద్దాం, అసలు ఫలితం చూద్దాం. వృచ్చిక రాశి మగవాళ్ళకి మ్యారేజ్, ఓకే చూడండి, మ్యారేజ్ అవుతుంది. సింపుల్గా అయిపోతుంది, చక్కగా ఉంటుంది. కనుక చూడండి, ద సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే, సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. బాగుంటుంది, మ్యారేజ్ అవుతుంది. కొంచెం ఆలోచించుకుని చేసుకుంటే బాగుంటుంది మ్యారేజ్. మ్యాచెస్ బాగున్నాయి, చక్కగా ఉంటుంది. వృచ్చిక రాశి వాళ్ళకి బాగుంటుంది. కనుక వృచ్చిక రాశి వాళ్ళకి ధనలాభం లేటుగా వచ్చినా మీరు పేదవాళ్ళకి దానం చేయాలి. పేదవాళ్ళకి బట్టలు కానీ, చిన్నపిల్లలకి బట్టలు, పుస్తకాలు, పెన్స్ అన్నీ ఇవ్వాలి. బుక్స్, పెన్స్ తినేవి, వాళ్ళ డ్రెస్ ఇవ్వడం కానీ చేసినట్లయితే మీకు శత్రువులు బాగా తొలగుతుంది, అలాగే ధనలాభం కలుగుతుంది. ఈ మ్యారేజెస్, ఈ లవ్ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది, మీకు హ్యాపీగా ఉంటారు. ఈ వృచ్చిక రాశి వాళ్ళకి 2024 మే బాగుంది, మే నెల అంతా బాగుంది, చక్కగా ఉంది. కనుక నేను చెప్పే ప్రొడక్షన్ మీకు నచ్చితే కనుక మీరు కామెంట్ చేయండి వీడియో కింద, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వృచ్చిక రాశి వాళ్ళు నేను చెప్పినటువంటి విష్ణుమూర్తిని పూజించండి, అలాగే బ్లూ కలర్ వైట్ కలర్, పింక్ కలర్ యూజ్ చేయండి, బాగుంటుంది. అలాగే విష్ణుమూర్తి ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని చేసుకోండి, చక్కగా సంతోషంగా ఉంటారు, కనుక మనశ్శాంతిగా ఉంటుంది. మీరు కోరుకున్నట్టు నెరవేరుతాయి. ఈ 2024 బాగుంటుంది. కనుక మీరు మనసులో ఉన్నవి వెంటనే చెప్పగలగాలి, అది ఒక్కటి మైనస్ పాయింట్ ఉంది. అది చెప్పగలిగితే మీకున్న కష్టాలు బాధలు తొలగుతాయి. ఈ లవ్ మ్యాటర్లో కానీ, మ్యారేజ్ మ్యాటర్లో కానీ మీరు వెంటనే చెప్పగలగాలి. చెప్పినట్లయితే మొహం మీద మీకు బాగుంటుంది, చక్కగా ఉంటుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి తేడా కార్డు రీడింగ్ చేశాను కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వగానే మీరు మళ్ళీ నాకు రిప్లై ఇవ్వాలి మెసేజ్ కామెంట్ సెక్షన్లో, ఇస్తే బాగుంటుంది. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో, వాళ్ళు చూస్తారు, బాగుంటుంది. కనుక మా ఛానల్ని చూడండి, దేవతా విజయ్ యూట్యూబ్ ఛానల్. నేను శ్రీకాంత్ గురూజీ. అలాగే నమస్కారం అండి, బాయ్ ఫ్రెండ్స్.